హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో వీడియోస్కి తమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి తమ్నైలు అంటే ఏంటో అలాగే దాని పర్పస్ ఏంటి అలాగే ఈ తమ్ మన వీడియోకి ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము సో ఫస్ట్ అయితే అంటే ఏంటండి సో నాకైతే నేను వీడియోస్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు తమ్నైలు అంటే ఏంటో కూడా తెలియదు అనమాట సో ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సో అంటే ఏంటంటే ఒక మంచి పిక్ అనమాట అంటే మనకి మన వీడియోకి సంబంధించినటువంటి ఒక మంచి పిక్ని అందంగా వివర్ చూడంగానే వీడియోని క్లిక్ చేసే విధంగా ఉండాలన్నమాట సో దాన్నే తమ్నీలు అంటారనమాట సపోజ్ మనం ఒక స్వీట్ షాప్ వెళ్ళామనుకోండి ఆ స్వీట్స్ మనకి కలర్ఫుల్గా చూడడం తినాలని అనిపించేలాగా వాళ్ళు డెకరేట్ చేస్తారు కాబట్టి మనం వాటిని పర్చేస్ చేస్తాం అనమాట సో మన వీడియోస్ కూడా ఎవరైనా వ్యూవర్స్ కానీ లేదంటే సబ్స్క్రైబర్స్ కానీ వాటిని ఓపెన్ చేయాలంటే దానిపైన వాళ్ళకి కనిపించేటువంటి ఆ ఫోటో ఏదైతే ఉందో అది కలర్ఫుల్గా వాళ్ళకి క్లిక్ చేయాలని యాంగ్జైటీ క్రియేట్ చేసేలాగా ఉండేది తమ్ళీలు అనమాట సో అలాగ ప్రెజెంట్ చేస్తేనే వ్యూవర్ కానీ లేదంటే సబ్స్క్రైబర్స్ కానీ దాన్ని ఓపెన్ చేస్తారు సో అంత ఇంపార్టెన్స్ ఉండేటువంటి తమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే దాన్ని మన యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోకి ఎలా అటాచ్ చేయాలో ఈ వీడియోలో మనం చూసేస్తాము సో ముందుగా ఈ తమ్ళళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి సో మనకైతే అప్లికేషన్స్ చాలానే ఉన్నాయన్నమాట ప్లే స్టోర్లో సో ఫస్ట్ అయితే ఇప్పుడు మొబైల్లో చూపిస్తున్నాను మీకు ఫస్ట్ వచ్చేసి మనం ప్లే స్టోర్కి వెళ్ళిపోవాలండి సో మొబైల్లో వచ్చేసి మనకి ప్లే స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి సో దాన్ని క్లిక్ చేస్తే మనకి అక్కడ తమ్ మేక్ చేసుకోవడానికి చాలా చాలా అప్లికేషన్స్ అంటే చాలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ తమ్ అని కొట్టంగానే మనకి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాయి సో నేనైతే ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసి కలేష్ ఫోటో మేకర్ అనమాట సో ఇది కూడా సేమ్ తమిళ ప్రిపేర్ చేయడానికి ఎలా యూస్ అవుతుందో అలానే యూస్ అవుతుంది సో చాలా ఈజీగా యూస్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా చేయడం రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట కాబట్టి నేను దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళేసి పైన సెర్చ్ ఇంజిన్లో కాలేజ్ అని కొట్టంగానే మనకి కాలేజ్ ఫోటో మేకర్ అని చెప్పేసి చూడండి కాలేజ్ మేకర్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అనేటివి ఇక్కడ చూస్తాయి అనమాట సో ఇక్కడ నేను థర్డ్ వన్ని ఇన్స్టాల్ చేసేసుకున్నాను ఆల్రెడీ సో ఇది నాకు నచ్చింది అనమాట సో దీన్నే నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ చేస్తుంది సో మీ మొబైల్లో లేనట్టయితే దీన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి సో ఎప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను ఇది యూస్ చేయడం కూడా చాలా చాలా ఈజీ చాలా సింపుల్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈజీగా యూస్ చేయచ్చు సో ఇలాగ కాలేజ్ మేకర్ని మనం ఓపెన్ చేయంగానే ఇలాగ డిస్ప్లే అవుతుంది అనమాట ఇక్కడ చూడండి మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తున్నాయి కాలేజ్ ఎడిట్ ఫ్రీ స్టైల్ మల్టిపుల్ స్టైల్ స్టోరీ సో ఇలాగ మల్టిపుల్ ఆప్షన్స్ అంటే మనం ఫోటోస్ని మనకు నచ్చినట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట నేను రెగ్యులర్గా యూస్ చేసేది వచ్చేసి ఇందులో కాలేజ్ని యూస్ చేస్తాను సో మీరు దీన్ని వాడుతుంటే మీకు అర్థమవుతుంది అనమాట ఒక ఫోటోని యూస్ చేసేసి మీరు ఎలా కావాలంటే అలాగే సెట్ చేసుకోవచ్చు అనమాట ముందుగా మనం తమ్ళీళ్ళని ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం వీడియో ప్రిపేర్ చేసేటప్పుడే మనకి నచ్చినటువంటి యాంగిల్లో మనం ఏ వీడియో అయితే మేక్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి పిక్స్ ఒక నియర్లీ ఒక టెన్ అలాగా పిక్స్ని తీసేసుకోవాలన్నమాట సో అప్పుడు మనం ఏ యాంగిల్లో కావాలంటే దాన్ని అలాగ కలర్ఫుల్గా సెట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగ పిక్స్ని ముందే తీసి పెట్టేసుకున్నాను సో ఇవి వచ్చేసి గ్యాలరీలో స్టోర్ అయిపోతుంది అనమాట మనం కాలేజీ క్లిక్ చేయగానే ఇలాగ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనకి నియర్లీ వన్ టు ఎయిటీన్ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు అట్ ఏ టైము సో ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని పిక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మాకు ఒక సింగిల్ పిక్ే కావాలంటే సింగిల్ పిక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మోర్ దెన్ వన్ పిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కింద చూడండి డౌన్లో ఇంటూ మార్క్ వస్తుంది కదా వద్దు ఒక పిక్ే చాలన్నప్పుడు ఆ ఇంటూ మార్క్ని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయంగానే ఇది ఇలాగ స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ లేఅవుట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి డౌన్లో లేఅవుట్స్ బార్డర్ బ్యాక్గ్రౌండ్ సో లేఅవుట్స్ సెలెక్ట్ చేసుకోగానే మనకి అంటే సపోజ్ నేను టూ పిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి టూ పిక్స్ ఎలాగ రావాలని చెప్పేసి ఈ లేఅవుట్స్ని ఒక్కొక్క దాన్ని టచ్ చేస్తే అవి ఎలా మాడిఫై అవుతున్నాయో మనకి ఇక్కడ స్క్రీన్లో చూపిస్తాయి అనమాట సో ఇప్పుడు సపోజ్ మనం వీటిని రొటేట్ చేయాలంటే రొటేటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి లేదు ఫస్ట్ పిక్ వచ్చేసి సెకండ్ పిక్ దగ్గరికి రావాలి సెకండ్ పిక్ వచ్చేసి ఫస్ట్ పిక్ దగ్గర రావాలంటే స్వాప్ అనే ఆప్షన్ ఉన్నాయి సో కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటే ఫిల్టర్స్ ఉన్నాయి సో ఇలాగ మల్టిపుల్ ఆప్షన్స్ అనేటివి మనకి చాలా ఉన్నాయి అన్నమాట సో ఒకవేళ మనం ఈ పిక్ని అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలంటే పిక్ మీద ట్యాప్ చేసేసి ఇలా ఇలా రొటేట్ చేస్తే మనకి అది ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లోకి ఇలాగా మూవ్ చేసుకోవచ్చు అనమాట అలాగే సెకండ్ పిక్ కావాలంటే సెకండ్ పిక్ మీద ట్యాప్ చేసేసి మనం సెకండ్ పిక్ని రొటేట్ చేస్తే అది ఎక్కడ కావాలంటే అక్కడ రొటేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ సెట్ చేసేసుకున్నాక ఒకవేళ మనకి బార్డర్స్ కావాలనుకోండి బార్డర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే బ్యాక్గ్రౌండ్ కావాలనుకోండి బ్యాక్గ్రౌండ్ కలర్స్ని సెట్ చేసుకోవచ్చు సో ఇలాగా సెట్ చేసుకొని మీకు ఏది సెట్ చేసుకున్నాక కూడా టిక్ మార్క్ కొట్టేస్తే మనకి అది సేవ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మనకి బార్డర్స్ సైజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నీ ఉంటాయి మీరు ఒక్కసారి ట్రై చేసి తెలిసిపోతున్నాను అండి సో ఇక్కడ వచ్చేసి నేను బార్డర్ని సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు కలర్స్ కింద సో ఇట్లా మనం కలర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకి తెలుసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఒక్కసారి ఒక ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అలాగే ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి ఫిల్టర్స్ స్టిక్కర్స్ టెక్స్ట్ డ్రాడ్ ఇవన్నీ సో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఒకసారి పిక్ మీద అప్లై చేసుకుంటే తెలిసిపోతుంది అనమాట సపోజ్ ఇక్కడ నేను వచ్చేసి ఫిల్టర్స్ యూస్ చేస్తున్నాను ఫిల్టర్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మన పిక్ యొక్క కలర్ వచ్చేసి చేంజ్ అవుతూ ఉంటుంది సో బ్రైట్గా కావాలంటే బ్రైట్గా లేదంటే డార్క్గా కావాలంటే డార్క్గా ఇట్లా డిఫరెంట్ షేడ్స్లో అనేది ఇది చేంజ్ అవుతూ ఉంటుంది సో మనకి ఇక్కడ ఒక్కసారి కింద ఫిల్టర్స్ ఉన్నాయి కదండీ దాని మీద క్లిక్ ఇస్తుంటే పైన పిక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనకి ఎలా కావాలంటే అలాగా సెట్ చేసేసుకొని టిక్ మార్క్ చేస్తే అది సెట్ అయిపోతుంది అన్నమాట చూడండి ఇప్పుడు నేను టిక్ మార్క్ చేసేసాను ఇది ఇలాగ సెట్ అయిపోయిన కలర్ చూసి సపోజ్ మనకి దీని మీద ఏదైనా స్టిక్కర్ కావాలనుకోండి స్టిక్కర్స్ని యూస్ చేసుకోవచ్చు దాంట్లోకి వెళ్తే నంబర్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయన్నమాట అవ్వద్దంటే నో ప్రాబ్లం లేదు ఇప్పుడు నాకు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఇక్కడ ఏ అని కదండి దాని మీద క్లిక్ ఇచ్చేస్తే టెక్స్ట్ అనేది వస్తుంది సో ఈ టెక్స్ట్లో కూడా మనకి ఫాంట్స్ అనేవి డిఫరెంట్గా కిందనే చూస్తున్నారు కాలేజ్ అనేది ఇన్ని డిఫరెంట్ స్టైల్స్లో ఉంచడండి ఇలాగ రైట్ సైడ్ మూవ్ చేస్తుంటే చాలా స్టైల్స్ అనేది వస్తుంటాయి సో ఒకవేళ మనకి ఈ టెక్స్ట్ వచ్చేసి స్క్రీన్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఆ టెక్స్ట్ అనే పైన ఉంచుడండి స్క్రీన్ మీద దాన్ని ఇలాగ చేతితోటి ఇలా ఇలా మూవ్ చేస్తే అది ఎక్కడ కావాలంటే అక్కడ స్క్రీన్ మీద ఫిట్ అవుతుంది అనమాట ఇప్పుడు సపోజ్ నేను ఈ టెక్స్ట్ టైప్ చేయాలనుకుంటున్నాను ఈ టెక్స్ట్ని లాగా మనకు కావాల్సినట్టుగా టైప్ చేసుకుని ఇక్కడ స్క్రీన్లో మీరు చూడొచ్చు ఇలాగ మనకి ఎలాంటి టెక్స్ట్ కావాలంటే అలాగ టైప్ చేసుకోవచ్చు అలాగే ఫాంట్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏ అని చూపిస్తున్నారు కదండీ అక్కడ దాని మీద క్లిక్ ఇస్తే మనకి డిఫరెంట్ ఫాంట్స్ అనేవి వస్తాయి లేదు మనకి టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ సర్కిల్ లాగా త్రీ కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి గ్రీన్ అలాగే పింక్ దాని మీద క్లిక్ ఇస్తే డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట సో ఇలాగా మనం చేంజ్ ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అలాగే మనకు ఒకవేళ ఈ టెక్స్ట్ యొక్క సైజు ఎక్స్టెండ్ కావాలన్నా లేకపోతే చిన్నగా కావాలన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి డబల్ ఎర్ ఉంచు దాన్ని మనం ఇలాగ దగ్గరికి అలాగే దూరంగా మూవ్ చేస్తే మనకి టెక్స్ట్ యొక్క సైజు కూడా అడ్జస్ట్ అవుతుందనమాట సో ఇలాగ మనకి నచ్చినట్టుగా టెక్స్ట్ని డెకరేట్ చేసేసుకోవచ్చు అండి సో ఇలాగా చేసేసుకున్నాక దీన్ని మనం ఇక్కడ కింద రైట్ సైడ్ డౌన్లో మనకి కలరింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయనమాట సో సపోజ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలాగ రెడ్ కావాలి లేదంటే పింక్ కావాలి ఎల్లో కావాలంటే ఇక్కడ టెక్స్ట్ కలర్స్ ఉన్నాయి లేదంటే మిక్స్డ్ కలర్స్ కావాలంటే మిక్స్డ్ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇలాగ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీరు చూడొచ్చు అనమాట ఇక్కడ సో ఇలాగ అయిపోయాక ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదండి ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది సేవ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేను మల్టీ కలర్ యూస్ చేసి చూపిస్తాను సో సెట్ అయిపోయింది ఇప్పుడైతే సో మా ఇంకొక టెక్స్ట్ కావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో అక్కడ టీ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలాగ టెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట వద్దనుకుంటే అక్కడ ఇంటూ మార్క్ చూపిస్తుంది కదండి స్క్రీన్ మీద ఆ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది ఎగిరిపోతుంది సో మనకు వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే సెలెక్ట్ చేసేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అనమాట అది సో ఇలాగ అయిపోయాక పైన రైట్ సైడ్ టాప్ కనర్లో సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది సేవ్ అయిపోతుంది అనమాట ఇలాగ మనకు కావాల్సిన తమ్ముల్స్ మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఇలాగ మనం సేవ్ చేసిన తమ్ అన్నీ కూడా మన గ్యాలరీలోకి వెళ్ళి సేవ్ అయిపోతాయి అనమాట సో మనం డిలీట్ చేసేంతవరకు కూడా అవి ఎక్కడికి పోవండి సో ఇంకొక తమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మేక్ అనదర్ తమ్ అని చెప్పేసి కింద మేక్ అనదర్ని చూస్తుంది కదండి దాని మీద క్లిక్ చేస్తే ఇంకొక తమ్ నెల్ అట్ అ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా చేసినటువన్నీ కూడా మొత్తం అన్నీ కూడా గ్యాలరీలోకి వెళ్ళిపోయి అక్కడ స్టోర్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడైతే ఇలా చేసుకున్నటువంటి తమ్నల్స్ని మన వీడియోకి ఎలాగా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోయి మనం ఏ వీడియోకైతే మన తమ్మేళ్ళు అనేది పెట్టాలనుకుంటున్నామో ఆ వీడియో మీద క్లిక్ చేస్తే ఇలాగా ఎడిట్ వీడియో అనే ఆప్షన్ పైన చూడండి చూపిస్తుంది అనమాట సో అక్కడ త పెన్సిల్ మార్క్ ఉంటుంది కదండి దాని మీద క్లిక్ చేస్తే ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది డౌన్లో చూసినట్టయితే చూడండి చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదండి సో ఆ చేంజ్ని క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్గా మనకి గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అనమాట సో రీసెంట్గా మనం చేసినటువంటి ఫొటోస్ అయితే ఇక్కడ చూపిస్తాయి సో అందులో మనం చేసినటువంటి ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టాప్ కార్నర్లో సేవ్ అనే బటన్ని క్లిక్ చేస్తే ఇది సేవ్ అయిపోతుంది సో ఒకవేళ మీరు పెట్టకపోయినా కూడా ఆల్రెడీ ఇక్కడ మనకి చేంజ్ అనే ఆప్షన్ పక్కన ఒక త్రీ ఫొటోస్ చూస్తున్నాయి చూడండి అది మన వీడియోలో ఉన్నటువంటి పిక్స్ని ఆటోమేటిక్గా ఇదే సెట్ చేసేసుకొని లాగా ఏదో ఒక పిక్ని సెట్ చేసేస్తుంది అనమాట సో అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం తమ్నైల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీన్ని మన వీడియోకి సెట్ చేసుకోవచ్చు సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా మందికి యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ తమ్మిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ